ग्रेटर हैदराबाद कॉर्पोरेनी एन्निकल बरिलो नुवा नेना नट्लु पोटी हेमा हेमीलु पोटी की साई आयते गेलुपु एवरिदी नच्चिन नायकुनी एंपिकपै प्रजाभिप्राय सेकरणतो मी मुंदुकु वस्तोंदी एमटीवी तेलुगु कौन बनेगा कॉर्पोरेटर। हैदराबाद महानगरम भिन्न संस्कृतल सम्मेलनम एवरु एक्कड़ नुंडि वच्चिना कड़ुपन पेट्टुकोनी अक्कुन चेर्चुकोनी मन भाग्यनगरम सौभाग्यनगरम हैदराबाद इप्पुडु विश्वनगरंगा रूपांतरं चेंदुतोंदे। हैदराबाद वारसत्व संपदलनु कापाडुकुंटू प्रपंचंलो उन्न गोप्प गोप्प नगरालतो पोटी पड़ुतोंदे। मन ई भाग्यनगरानिकि एन्निकल नगारा मोगिंदि। ग्रेटर हैदराबाद मुनिसिपल कॉर्पोरेशन एन्निकलु जरगबोतुन्नायि। प्रधान पार्टील अभ्यर्थुलु పోటికి సయంటున్నారు। ఈ నేపథ్యంలో మన ఎంటీవీ తెలుగు కౌన్ బనేగా కార్పొరేటర్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది। ఇందులో భాగంగా ఈ రోజు మన కౌన్ బనేగా కార్పొరేటర్ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్‌కి సంబంధించి టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్న నాగరాజ్ గారితో మన కౌన్ బనేగా కార్పొరేటర్ కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం। ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం। మరికొద్ది రోజుల్లో హైదరాబాద్లో మహా సంగ్రామం మొదలు కాబోతుంది। హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి। ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ నువ్వా నేనా అన్న రీతిలో పోటీకి సై అంటున్నారు। ఈ నేపథ్యంలో ఎంటీవీ తెలుగు కౌన్ బనేగా కార్పొరేటర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది। ప్రధానంగా 150 డివిజన్లకు సంబంధించి కంటెస్ట్ చేయబోయే అభ్యర్థులకు సంబంధించిన నేపథ్యం అదే విధంగా అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది। ఈ రోజు మనం మన్సూరాబాద్ డివిజన్ సంబంధించి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్న టంగుటూరు నాగరాజ్ గారికి సంబంధించి వారి ఇంట్లో ఉన్నాం మనం। ఈ మన్సూరాబాద్ డివిజన్ సంబంధించి ఆయనకు ఎంతవరకు పట్టుంది, ఇక్కడ గెలిచిన తర్వాత ఆయన ఏ మేరకు పనులు చేస్తారు, ఇక్కడ సమస్యల పట్ల ఏ విధంగా స్పందిస్తాడు, అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి కాబట్టి పెద్దల ఆశీస్సులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం। నమస్కారం అండి నాగరాజ్ గారు। నమస్కారం అండి। మనం ఈ జీహెచ్ఎంసి ఎలక్షన్స్ కు అంటే ఎలక్షన్స్ కు మాట్లాడకంటే ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏందో చెప్పండి। నేను నా కుటుంబము చాలా అంటే ఒక అట్టడు వర్గాల నుంచి వచ్చినటువంటి కుటుంబము। ఇంద్రానగర్ లో మేము నివాసం ఉండేవాళ్ళము। అక్కడి నుంచి మెల్లమెల్ల మెల్లమెల్లగా ఎదుగుతూ ఇక్కడి వరకు వచ్చాము। మా నాన్న పేరు నారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి। వారు నాకు జన్మనిచ్చినందుకు నేను ముందుగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। అలాగే వారి పట్టుదల, వారి ఆశయాలు అంటే మా అమ్మ అంటే బర్లకు పాలు పిండుకుంటూ కూడా మమ్మల్ని చదువుపించింది। ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చింది అంటే మా అమ్మ, మా ఈ దినకరం అంతా కూడా అంటే ఈ క్రెడిట్ అంతా కూడా మా అమ్మకే చెందుతుంది। ముందుగా వారి ఇద్దరికి కూడా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను। అలాగే నేను అక్కడి నుంచి అంచలంచలుగా పూరి గుడిసెలోకి ఎదుగుతూ ఈ స్థాయి వరకు వచ్చానంటే కూడా కారణం మా అమ్మ నాన్ననే। నా విద్యాభ్యాసం అంతా కూడా ఇంద్రనగర్లోనే అక్కడి నుంచే జరిగింది। ఇంద్రనగర్ కూడా మన్సూరాబాద్ డివిజన్కి సంబంధించిన ఒక భాగమే అది కూడా। నాకు రాజకీయ జీవితం ఇచ్చింది కూడా ఇంద్రనగరే। నేను ఇంద్రనగర్లోనే పుట్టిన, అక్కడనే పెరిగిన, అక్కడనే రాజకీయంగా అంటే 2000 సంవత్సరం నుంచి కూడా అక్కడి నుంచే నేను ముందుకు సాగుతున్నా। 10th క్లాస్ విద్యా కూడా నేను సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్లో మరి ఇంద్రనగర్ నుంచే చేసిన, ఇంటర్ పూర్తయింది, డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకున్నాను। ఆ తర్వాత కూడా రాజకీయంలో ఫుల్ ఫ్లెజ్గా అంటే అప్పటి నుంచి కూడా రాజకీయంలో, అప్పుడు ఆకుల రమేష్ గౌడ్ గారు చైర్మన్ ఉన్నప్పటి నుంచి కూడా 13వ వార్డుకి నేను కన్వీనర్గా ఉండుంటి ఆ సందర్భంలో కూడా ప్రతి కాన్లీలో నేను వర్క్ చేసినాను। అప్పటి నుంచి కూడా నాకు అసోసియేషన్స్ కానివ్వండి, మిగతా అన్ని వర్గాలతో కూడా మనకు సంబంధాలు ఉన్నాయి। అక్కడి నుంచి కూడా 2014లో మరి కేసీఆర్ గారు
బంగారు తెలంగాణని ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ మనకు సెంట్రల్ లో నిర్ణయం తీసుకుందో కేసీఆర్ గారు ఆమర నిరాహార దీక్షకి తలొంగి నిర్ణయం ఏదైతే తీసుకున్నారో కేసీఆర్ గారు బాటలో నడవాలనే ఉద్దేశం తోరి 2014 జనరల్ ఎలక్షన్ ముందు నేను రామోహన్ గౌడ్ గారి వారి బలపరుస్తూ ఆయన అభ్యర్థిని ఇక్కడ గెలిపించాలనే కృషితోటి నేను టిఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా మరి ప్రతి కార్యక్రమం నేను ఆయనకు కూడా ఒక 30 బూతుల్లో ఇక్కడ నేను సహాయసహకారాలు చేయడం జరిగింది మన్సవాడ డివిజన్లో నాయంతు కృషి ఆయన చేసినాము 3200 ఓట్లకు పైన ఇక్కడ లీడ్ రావడం అంటే అది నా కారణమే ఓకే నాగరాజ్ గారు అంటే మీరు కేసీఆర్ గారి యొక్క బంగారు తెలంగాణ ఆయన ఏదైతే అనుకున్నారో ఆయన లక్ష్యం ఏదైతే ఉందో సో దానికి మీరు ఆకర్షితులై మీ టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని చెప్పి చెప్తున్నారు ఓకే బాగుందండి అయితే మీరు ఈ మన్సూరాబాద్ డివిజన్ సంబంధించి ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ మీరు చూసినటువంటి ప్రధాన సమస్యలు ఏంటి నేను మన్సూరాబాద్ డివిజన్లో సుమారు నేను పుట్టి పెరిగినంత ఇక్కడనే అంటే నాకు 34 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం మన్సూరాబాద్ డివిజన్లో కాబట్టి నేను కూడా ప్రతి కాలనీలో టంగటూరి నాగరాజు అని అంటే ప్రతి కాలనీ అసోసియేషన్లో కానివ్వండి జనాలకు కానివ్వండి అసోసియేషన్ల కంటే ముఖ్యంగా అట్టడు వర్గాలలో నాగరాజు అని అంటే మంచి పేరుంది వారికి కూడా ఎలవేళలా నేను అందుబాటులో ఉంటున్నాను అలాగే సమస్యలు అంటే ముందుగా గతంలో ఎప్పుడో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కింద చేసినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అప్పట్లో 6 ఇంచులు ఒక్కొక్క దగ్గర 4 ఇంచులు ఒక్కొక్క దగ్గర వేయడం జరిగింది అప్పుడు కౌన్సిలర్లు ఉన్నప్పుడు కానివ్వండి అప్పుడు ఏదైతే వ్యవస్థ ఉన్నప్పుడు వేసినటువంటి కాన్లీల్లో అంటే సుమారు ఒక కాన్లీ చూసుకుంటే 540 ప్లాట్లు ఉంటే ఆ ప్లాట్లలో అప్పుడు 1, 2, 3, 4 అట్లే ఉండేటివి ఇల్లు ఇప్పుడు అప్పుడు వేసిన డ్రైనేజ్ ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే ఫుల్ ఫ్లెజ్ 500 ప్లాట్లు నిండిపోయినటువంటి అయిపోయింది ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇంద్రనగర్ చూసుకుందాం మాకు 2000 సంవత్సరంలో డ్రైనేజ్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అప్పుడు చిన్న చిన్నవి 1 రూమ్, 2 రూములు రేకులిల్లు గుడిసెలు అలాంటివి ఉండేటివి ఇప్పుడు క్రమంగా మనం ఏదైతే అభివృద్ధి చెందుతున్నామో అందులో భాగంగా ఒక్కొక్కరు 2, 3, 4 ఫ్లోర్లు వేసుకోవడం జరిగింది అందులో రెంటర్స్ తర్వాత ఇంద్రనగర్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇంద్రనగర్ ఫేజ్ 2లో కొన్ని టోటల్ అపార్ట్మెంట్ కల్చర్ రావడం జరిగింది అపార్ట్మెంట్లో కూడా మనము 25 ఇండ్లు ఒక రోడ్లో ఉంటే అపార్ట్మెంట్లో ఒక అపార్ట్మెంట్లోనే 25 ఇండ్లు రావడం జరిగింది అంటే ఇంత డ్రైనేజ్ అప్పుడు 6 ఇంచుల పైపు ఇప్పుడు ఇంతమంది మనము అది యూజ్ చేస్తే ఇప్పుడు అది తట్టుకునే శక్తి దానికి ఉండదు ఆ పైపుకి కానీ వాళ్ళు మెయిన్ వాల్స్కి కానివ్వండి అవన్నీ లేవు అదొక్కటే కాదు మన్సూరాబాద్ డివిజన్లో మేజర్ సరస్వతి నగర్లో ఇక్కడి నుంచి పొంగేదే వనస్థలిపురం నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ రెయిన్ వాటర్ కానివ్వండి డ్రైనేజ్ వాటర్ కానివ్వండి టోటల్గా రెయిన్ వాటర్ రాగానే సరస్వతి నగర్ టోటల్ కాన్లీ కనిపించదు మనకి ఆ కాన్లీలో వెళ్తే మనకు మోకాలు చేతు నీళ్లు డ్రైనేజ్లో నడుచుకుంటూ పోవాలి మనం వర్షాకాలం వెళ్తే అంత దీనమైన వ్యవస్థ ఉంది అంతకుముందుకున్నటువంటి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కానీ వాళ్ళు అంటే ఫ్యూచర్ ప్లానింగ్ లేకుండా చేయడం జరిగింది అయితే నాగరాజ్ గారు ఎల్బినేక నియోజకవర్గంలో మన్సూరాబాద్ డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి మీరు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు ముందుగా నేను టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇస్తే ప్రజలు ఫస్ట్ క్లీన్ అండ్ గ్రీన్గా ముందు నేను డ్రైనేజ్ వ్యవస్థని సమూలంగా మార్పు చేయడానికి నా వంతు కృషి చేస్తాను ఎందుకంటే మనకు ఒక వర్షం వచ్చిందనంటే ఆ వర్షంలో నీళ్లు నిండితే ముందు డ్రైనేజే మనకు చిన్నపిల్లలకు డిసీజెస్ రానివ్వండి ఏవి రోగాలు అన్నట్టువి మనకు అంటాలని అంటే ముందు అవే అది నీట్గా ఉంటేనే మనం అంతా నీట్గా ఉంటాం సరస్వతి నగర్ కానివ్వండి చంద్రపూర్ కాలనీ కానివ్వండి అక్కడ బయట సవేరా మన సితారా హోటల్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో టోటల్ నిండిపోయేసరికి మొత్తం చంద్రపూరి సెంట్రల్ బ్యాంక్ కాలనీ ఇవన్నీ నిండుకుంటూ వచ్చేసి మన్సూరాబాద్ చిన్న చెరువు దగ్గర దాకా వస్తున్నాయి అంటే అవన్నీ ఒక అయితే ఇక్కడ వనస్థలిపురం నుంచి వచ్చేటి డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా అంటే ఇంద్రనగర్ నుంచి పన్నమ్మగూడ ఉంటూ ఆగమయనగర్ కాలనీ మీదుగా మన్సూరాబాద్ పెద్ద చెరువులో కలుస్తాయి మన్సూరాబాద్ పెద్ద చెరువు అది టోటల్ మనకు వాటర్ కోసం ఉపయోగించాలి ముందు అది దాన్ని ముందు డెవలప్ చేయాలి అంటే వాటర్ వాకింగ్ ట్రాక్ ప్లస్ దానికి మంచి స్కైవే దాంట్లో బోటింగ్ అలాంటి ఏర్పాటు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను అలాగే
దాని డ్రైనేజ్ వ్యవస్థ అయిపోయిన తర్వాత ఎక్కడైతే కాన్లీస్ లో ఇంకా కూడా వాటర్ పైప్ లైన్ అని ఏరియా ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాటర్ డ్రైనేజ్ అలాగే సీసీ రోడ్స్ కానివ్వండి బీటీ రోడ్స్ కానివ్వండి మనకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రతి కార్యక్రమం నేను ముందు తీసుకోవడానికి శాశ్వతంలో కృషి చేస్తాను. నాగరాజ్ గారు అంటే మీరు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రేసులో ఉన్నారు ప్రధానంగా, సో పార్టీ అధిష్టానం కనుక మీకు టికెట్ ఇచ్చి మీకు మన్సూరాబాద్ డివిజన్లో కనుక మీరు గెలవాలని ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేస్తే కనుక ఇక్కడ పెద్దల ఆశీస్సులు మీకు ఏ రకంగా ఉంటాయి? అదేవిధంగా మీ గెలుపుకు సంబంధించి మీరు సమకూర్చుకున్నటువంటి వనరులు ఇప్పుడు మన్సూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ అంటేనే నాగరాజు, నాగరాజు అంటేనే టీఆర్ఎస్ పార్టీ అనేది ఆల్రెడీ పబ్లిక్లో చాలా మట్టుకున్నది. సరే, మా కేసీఆర్ గారు ఆదేశాల మేరకు కొంతమంది వస్తున్నారు ఇంకా వస్తారు, వాళ్ళని కూడా స్వాగతిస్తాం, వారి గెలుపుకు కూడా మేము కృషి చేస్తాం, పార్టీ ఆదేశాలను మేము శిరస వహిస్తాం. నాకు ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ గారి ఆశీస్సులు ఉన్నాయి, అలాగే మాకు కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి జగదీశ్వర రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి, ముఖ్యంగా మా యువరాజు మా అన్న కేటీఆర్ గారు ఆశీస్సులు ఖచ్చితంగా మాకు ఉంటాయి. కేసీఆర్ గారు ఒకటే సంకల్పం, సామాన్యుడు బంగారు కుర్చీలో కూర్చొని ఏలాలనేది ఒక కేసీఆర్ సంకల్పాన్ని మేము నా ద్వారా ఆయన పూర్తి చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే వనరులు అంటే నేను కింది స్థాయి నుంచి వచ్చినా కానీ ఇప్పుడు అంచెలంచెలుగా కొంచెం బిజినెస్ చేసుకుంటూ అది ఇది చేసుకుంటూ కూడా మేము ఒక స్థాయిలో ఉన్నాం. నా ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, నా ఇంకా రిలేటివ్స్ కానివ్వండి, ఇంకా అన్ని విధాలుగా కూడా నా సాయశక్తులు నాకు ప్రయత్నిస్తాయి. వనరులకు ఎలాంటి ఇబ్బంది లేదు, అవి ఆటోమేటిక్గా నేను దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటాను. ఓకే, ఈ ప్రాంత ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి? మన్సూరాబాద్ డివిజన్ సంబంధించి నాగరాజు గారికి అసలు ఎందుకు ఓటేయాలి? నేను పుట్టి పెరిగిన కాడికి వెళ్ళి కూడా మన్సూరాబాద్ డివిజన్ ఈ ప్రాంతంలోనే ఉంటున్నాను. ఈ ప్రాంత సమస్య, ప్రతి సమస్య చిన్న నుంచి పెద్ద సమస్య వరకు కూడా నాకు అవగాహన ఉన్నది. అన్ని సమస్యలలో కూడా ఇప్పటి నుంచి 20 సంవత్సరాల్లో గడిచిన ప్రతి సమస్యలో కూడా నా పాత్ర కూడా ఉన్నది. అంటే అవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడంలో అధికారుల దృష్టికి తీసుకుపోవడం కానివ్వండి, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకుపోవడం కానివ్వండి, అన్నీ కూడా ఇప్పుడు డంపింగ్ యార్డ్ ఎవరెవరో మేము తెచ్చినాం అంటారు. దానిపై ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం, రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కానివ్వండి, అంతకుముందుకు ఉన్నటువంటి టైంలో కానీ మినిస్టర్లు కానీ నా దగ్గర ఇప్పటికీ అవి రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. నేను దానికి ఎంత పోరాటం చేసినో నా దగ్గర కాగితాలు పేపర్ వర్క్ ఉంది, నా దగ్గర దీన్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి, దీనివల్ల ఇక్కడ మొత్తం మనకు ఈ చుట్టుపక్కల 60-70 కాలనీలకు స్మెల్ కానివ్వండి, ఆ వెహికల్స్ రావడం వల్ల మొత్తం అంత నీట్నెస్ అనేది కూడా ఉండడం లేదు. మెయిన్ ఆ స్మెల్కు తట్టుకోలేకపోయినారు చాలామంది. అక్కడ ఉండడం వల్ల మొత్తము ఈగలు దోమలు చిన్న చిన్న మలేరియా మైక్రోస్ ఇవన్నీ వచ్చి చాలామంది చనిపోయినారు. ఇలాంటి అదే కాకుండా ఇప్పుడు దాని పక్కనే ఉన్నటువంటి శ్మశాన వాటిక గ్రేవ్యార్డ్ ఇప్పటికి కూడా అది ఫుల్ఫిల్ చేయలేకపోయారు. ఇంతకుముందు గతంలో పరిపాలించినటువంటి టీడీపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి, మేము 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాం అది ఇంకా అట్లనే ఉంది. అది కూడా ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టలేకపోయారు, దానికి ఒక గ్రేవ్యార్డ్లో కనీసం ఎవరన్నా చనిపోయి అక్కడికి వస్తే స్నానాలు చేయడానికి రూమ్స్ లేవు. రీసెంట్గా ఇంద్రనగర్లో మా చిన్ననాటి మా మేము కాక అని పిలుస్తాం, మా ఆయన కొంచెం అనారోగ్యం వల్ల చనిపోయాడు. ఆయన అక్కడికి అక్కడే చేయడం జరిగింది. వాళ్ళు స్నానాలు చేయాలంటే సాయంత్రం 6-7 గంటలకి నీళ్లు లేక అవస్థలు ట్యాంకర్లు తీసుకొని వచ్చి అవి ఇవి చేశారు. దానికి ముఖ్యంగా అది కూడా నేను ఫుల్ఫిల్ చేస్తా అక్కడ కూడా. దాన్ని కూడా ఇమ్మీడియట్గా నేను కాంపౌండ్ వాల్స్ కట్టేయడం కానీ అవన్నీ కూడా చేయడానికి నేను కృషి చేస్తా. ఇవే కాదు, ఇంకా ప్రతి దాంట్లో కూడా మనం ముందుండి వర్క్ చేసినాం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుండి వర్క్ చేసినాం కాబట్టి. అలాగే అప్పటి వాళ్ళు ఉన్న ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు, ఇప్పుడున్న జనరేషన్ ఆలోచనలు వేరు, అప్పుడు ఉన్న జనరేషన్ ఆలోచనలు వేరు. వాళ్ళ ఆలోచనలకు నా ఆలోచనలకు తేడా ఉంది. నా ఆలోచనలకు పదును పెట్టి మరి నా మన్సూరాబాద్ డివిజన్ అభివృద్ధిలో నవ మన్సూరాబాద్ చేయడానికి నా ఎంతో నేను కృషి చేస్తాను. ఒక యువకుని కాబట్టి యువకునికి అవకాశం ఇస్తే యువతరం ఎట్లయితే ఉప్పొంగిపోతుందో అలాగే మన్సూరాబాద్ని నవ మన్సూరాబాద్గా తీర్చిదిద్దడంలో ముందుండి నా వంతు కృషి చేస్తాను. ఓకే, టంగుటూరు నాగరాజ్ గారు ఫైనల్గా చెప్పండి, అంటే మీరు గెలిచిన తర్వాత పార్టీ ఎజెండాతో పనిచేస్తారా లేకపోతే మీకంటూ ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని ఈ డివిజన్ని అభివృద్ధి చేయడానికి పనిచేస్తారా? పార్టీ ఎజెండాని గౌరవిస్తూ
పార్టీ అంటే మా కేసీఆర్ గారు ఆల్రెడీ ఏజెండా ఆయన పెట్టిన ఏజెండానే 100% పూర్తి సక్సెస్ఫుల్ ఏజెండా ఉంది. వృద్ధులకు పింఛన్లు వాళ్ళు 300-400 ఇచ్చారు, మనం 1000 రూపాయలు ఇస్తున్నాము. వృద్ధ వీళ్ళకి హ్యాండిక్యాప్డ్స్కి 1500 ఇస్తున్నాం. షీ టీమ్స్ ఎక్కడ టీచింగ్ యూత్ టీచింగ్ జరిగినా కానీ షీ టీమ్స్ యాక్టివ్గా ఉంటున్నాయి. అలాగే చైన్ స్నాచింగ్ ఇంతకుముందు ఏడబడతాడు గుంజుకొని పోయేది, ఇప్పుడు చాలా అవి కంట్రోల్లోకి వచ్చినాయి మన పోలీస్ వ్యవస్థలో. అది ఒకటి. అట్లనే ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి కిలో బియ్యం, అంటే 10 మంది ఉండని 10 కిలోలు, 20 మంది ఉండని 20 కిలోల బియ్యం. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఇలాంటివి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాక కూడా మా వంతు మాకు ఈ డివిజన్లో ఇది చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా అది చేయడానికి మేము కృషి చేస్తాము. అలాంటివి మా సహాయశక్తుల మాకు కాని టైంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. సార్ ఇది ఇట్లా ఉంది, దీనికి ఇట్లా చేయాలి అంటే డబుల్ బెడ్రూమ్ రూమ్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సార్ కొన్ని ఇచ్చారు, ఇంకా కూడా మా దగ్గర కార్యకర్తలు అనుకోనివ్వండి, భేదవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఫుల్ఫిల్ చేయాలంటే మేము సార్ దృష్టికి తీసుకెళ్తాం. సార్ ఆల్రెడీ 3000-4000 మున్సిపల్ డివిజన్కి అనౌన్స్ చేయడం జరిగింది, దాన్ని ఇంకా కూడా డబల్ చేసి. ఎందుకంటే మున్సిపల్ డివిజన్ అంటేనే చాలా మిడిల్ క్లాస్ ప్యూర్ పీపుల్స్ ఉన్నారు. నల్గొండ జిల్లా వాసులు కానివ్వండి, వరంగల్ నుంచి వచ్చినట్టు, మెదక్ నుంచి, ఇక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మేజర్ నివాసం ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ రెంట్స్ ఇవి కట్టుకుంటూ 1000-1000 కట్టుకుంటూ ఉంటున్నారు. వాళ్ళందరూ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరికి కూడా మేము న్యాయం చేస్తాం. అంటే డబల్ బెడ్రూమ్స్, 5 ఫ్లోర్స్ కానీ 6 ఫ్లోర్స్, అంటే ఒక ఫ్లోర్ ఎక్కువ వేసైనా సరే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. మా ఏజెండాను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము ఇక్కడ మున్సిపల్ డివిజన్లో ఇట్లా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం, ఈ అభివృద్ధికి మాకు ఇంత ఖర్చు అవుతుంది, కాబట్టి మీరు స్పెషల్ ఫండ్స్ అంటే కార్పొరేటర్కి ఇచ్చే ఫండ్స్ కాకుండా అవి, ఎందుకంటే అవి జిహెచ్ఎంసీ ఇచ్చే ఫండ్స్ కార్పొరేటర్కి మ్యాక్సిమం 5 సంవత్సరాలు ఉంటే కూడా 2.5 కోట్లు 3 కోట్ల కంటే ఎక్కువ రావు, అవి కొన్ని సరిపోతే సరిపోవు. అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పు, మనం ఆగమేయ కాలనీ నుంచి మొదలు పెట్టుకుంటే మున్సిపల్ డివిజన్ మీదగా నాగోల్ వరకు వస్తుంది ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఆ డ్రైనేజ్ సిస్టమ్ కనుక సక్సెస్ఫుల్గా చేయగలిగితే మనము ఈ వనస్థలపురం నుంచి వచ్చే వరద బాధ్యత కానీ సరస్వతి నగర్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థని టోటల్గా నీట్గా చేసిన వల్ల అవుతాం. అలాంటి ఎస్టిమేషన్ వేయాలంటే మినిమం దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 7-8 కోట్లు అవుతాయి. 7-8 కోట్ల రూపాయలు ఒకేసారి మనకు జిహెచ్ఎంసీ మా కార్పొరేటర్ ఫండ్స్ కానివ్వండి, ఈ జనరల్ ఫండ్స్లో కానీ జోనల్ కమిషనర్ లెవెల్లో శాంక్షన్ చేసే వీలుండదు. అంటే అలాంటివి ఏమైనా మా పర్సనల్ ఏజెండా అయినప్పటికీ ప్రజల ఏజెండా అది, ఎందుకంటే ప్రజలు దాంట్లో మనం అది చేయగలిగితే ప్రజలు సుఖశాంతులతోటి ఉంటారు. ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. నా ప్రభుత్వం ఏజెండానే నా ఏజెండా, నా ఏజెండానే ప్రభుత్వం ఏజెండా. ఇది నాగరాజు గారు కౌన్మొనేగా కార్పొరేట్ కార్యక్రమంలో చెబుతున్న మాటలు. మన్సూరాబాద్ డివిజన్ని ఒక నవ మన్సూరాబాద్ డివిజన్గా మార్చడానికి తన వంతు కృషి చేస్తానని చెప్తున్నాడు. నేను యువకుడిని, ఈ ప్రాంత సమస్యల పట్ల బాగా అవగాహన కలిగిన వ్యక్తిని, నా కనుక టీఆర్ఎస్ పెద్దలు అధిష్టానం సహకరించి ఒక బీసీ అభ్యర్థిగా నేను బరిలోకి దిగిపోతున్నాను కాబట్టి సహకరించి నాకు టికెట్ ఇచ్చినట్లయితే కనుక ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటినీ నెరవేరుస్తాను, ఈ ప్రాంత ప్రజలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్తున్నాడు మన కౌన్మొనేగా కార్యక్రమంలో. ఇది వాళ్ళ కౌన్మొనేగా కార్పొరేట్ కార్యక్రమం, చూస్తూ ఉండండి ఎంటీవీ తెలుగు. షానియే షహర్, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల బరిలో, నువ్వా నేనా అన్నట్లు పోటీ, హేమాహేమీలు పోటీకి సాయి. అయితే గెలుపు ఎవరిది? నచ్చిన నాయకుని ఎంపికపై ప్రజాభిప్రాయ సేకరణతో మీ ముందుకు వస్తోంది ఎంటీవీ తెలుగు కౌన్ బనేగా కార్పొరేటర్.